అలంకరణ పూలు ఎన్ని వచ్చినా సాంప్రదాయ పూలకు స్థానం చెదిరిపోలేదు. వీటిలో కనకాంబరం, మల్లె, జాజి, లిల్లీలు బహువార్షికాలు. లిల్లీని ఒకసారి నాటితే మూడేళ్ల వరకు పూల దిగుబడిని పొందవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నగరాలకు పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో లిల్లీ పూతోటలను సాగు చేస్తున్నారు రైతులు. దీన్నే సంపంగి, నేల సంపంగి అని, ట్యూబ్రోజ్ అని కూడా అంటారు. లిల్లీలో సింగిల్, డబుల్ రకాలు ఉండగా సింగిల్ రకాలను దండల తయారీకి, పూజలకు, డబుల్ రకాలను కట్ ఫ్లవర్గాను, బొకేలు, ఫ్లవర్ వాజుల్లో అలంకరణ కోసం వాడుతుంటారు. ప్రస్తుతం సాగులో ఉన్న లిల్లీ తోటలు పలు దశల్లో ఉన్నాయి. లిల్లీ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్య చీడపీడలు. ముఖ్యంగా ఈ కాలంలో పెంకు పురుగులు, ఆకుమచ్చ, పువ్వుకుళ్ళు తెగుళ్లు పూల నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. నాణ్యమైన పూల దిగుబడి కోసం లిల్లీ పూల సాగులో పాటించాల్సిన సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జహేరా సల్మా ఈనాటి అన్నదాత వెలుగుబాటలో. లిల్లీ అనేది నేల సంపంగి అని పిలుస్తాము. ఇది ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికంగా రైతులు సింగిల్ వెరైటీని విడిపూల సాగుకి పండిస్తారు. ఇది బహువార్షిక పంట కావడం వలన లిల్లీలో ఎరువుల యాజమాన్యం తీసుకున్నట్లయితే చివరి దుక్కులో 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు మరియు 200 కిలోల వేపచెక్క, 1 కిలో ట్రైకోడర్మా హార్జియానం బాగా కలిపి చివరి దుక్కులో కలుపుకోవాలి. దీంతో పాటుగా 300 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కలుపుకోవాలి. లిల్లీ సాగులో 30, 60 మరియు 90 రోజుల సమయంలో పైపాటుగా 25 కిలోల అమోనియం సల్ఫేట్ మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం పైపాటుగా వేసుకోవాలి. అదేవిధంగా పూత దశ మనకి 100 నుంచి 110 రోజుల నుండి పూత దశ మొదలవుతుంది. పూత దశలో ఉన్నప్పుడు సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని 3 నుంచి 4 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల పూత నాణ్యత పెరుగుతుంది, పూ సైజు పెరుగుతుంది. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ 13:00:45 3 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ 2వ సంవత్సరం, ఎందుకంటే ఇది బహువార్షిక పంట లిల్లీ, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల అమోనియం సల్ఫేట్ 2వ దశలో, అంటే మే జూన్ నెలలో వానలు కురిసే ముందుగా నెలలో బాగా కలుపుకోవాలి. దీనివల్ల 2వ సంవత్సరం పూత కూడా చాలా అధికంగా వస్తుంది. సస్యరక్షణని చూసినట్లయితే ఈ మధ్యకాలంలో పెంకు పురుగు లార్వా ఆశిస్తుంది. ఇది చాలా చిన్నగా 4 నుంచి 5 mm సైజులో ఉంటాయి. లేత తెలుపు మరియు పసుపు రంగుల్లో మొగ్గ లోపల పువ్వుని మొత్తం ఆశించి తినేసి కుళ్ళిపోతుంది. దీని ప్యూపా భూమిలో ఉంటుంది. లార్వా దశలో మొగ్గ లోపల ఈ లార్వా గుడ్లు పెట్టడం వల్ల లార్వా లోపల పువ్వుని మొత్తం ఆశించి ఆకారం పోయి నల్లగా మాడిపోతున్నాయి. నివారణకు ఇంకా పరిశోధన జరుగుతుంది. అయినా కూడా దీని లైఫ్ సైకిల్ని మనం ఆపటానికి ముందు జాగ్రత్తగా 1% నీమ్ ఆయిల్ని 2.5 mL ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా లాంబ్డా సెలోత్రిన్ 0.5 mL, స్పైనోసాడ్ 0.5 mL ప్రతి లీటర్ నీళ్ళలో పిచికారీ చేసుకోవాలి. వీటిని, ఈ మందులను మార్చి మార్చి స్ప్రే చేయడం వల్ల వీటిని నివారించుకోవచ్చు. అయితే పూత మొదలైన తర్వాత కాకుండా, అంటే మొగ్గ మనకి చాలా చిన్నగా ఉన్నప్పుడే ఈ పిచికారీలను చేసుకోవడం వల్ల చాలా వరకు వీటిని నివారించుకోవచ్చు. రసం పీల్చే పురుగులు, అంటే తామర పురుగులు, పేనుబంక, ఇవి కూడా లిల్లీని ఆశిస్తాయి. వీటిని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.5 mL ఫిప్రోనిల్ పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ళను చూసినట్లయితే ఆకుమచ్చ తెగులు, ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు వ్యాపిస్తాయి. ఆ మచ్చలు వ్యాపించి ఆకులు ఎండిపోతాయి మరియు పూత కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దీని నివారణకు మ్యాంగోజెబ్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాండం తెగులు లిల్లీలో ఎక్కువగా సోకుతుంది. కాండం దగ్గర మొత్తం కుళ్ళిపోయి ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు కార్బనిజం 1 గ్రామ్ ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి, అయితే ఆకులను మొత్తం తీసేసి ఈ ద్రావణాన్ని లోపలున్న దుంపలు తడిచేటట్టు పూర్తిగా పోసుకోవాలి.
పూకుళ్ళు తెగులు కూడా చూస్తాము. పూలు పూర్తిగా గోధుమ రంగులో మారిపోయి కుళ్ళిపోయి వంకర్లు పోతాయి. ఇది సోకిన మొక్కల్లో ఆ పూలను పూర్తిగా తీసివేసేయాలి. వీటిని నివారణకు స్ట్రెప్టోమైసిన్ 1 గ్రామ్ ప్రతి 10 లీటర్ల నీళ్ళలో కలిపి చేసుకోవడం వల్ల దీన్ని నివారించుకోవచ్చు. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలను అవలంబించడం వల్ల రైతులు మంచి దిగుబడులను సాధించవచ్చు.